ఎప్పుడైనా సార్ కన్సర్న్ ఎలా ఉంటుందంటే ఉమెన్ కన్సర్న్ నిజంగా నేను పవన్ కళ్యాణ్ గారిలో పవన్ కళ్యాణ్ గారు అంటే ఎస్ ఏ హీరోగా నాకు చాలా ఇష్టం చాలా అభిమానం నాకు విజిల్ రాదు కానీ ఆయన ఫస్ట్ షో మూవీ ఫస్ట్ డే ఫస్ట్ షో చూసేటప్పుడు విజిల్ వేయాలని కూడా అనిపించేది నాకు కానీ విజిల్ రాదు నాకు కాబట్టి చక్కగా చూసి ఎంజాయ్ చేసేదాన్ని ఆయన్ని పొలిటికల్ లీడర్గా ఆయన టర్న్ అప్ అయిన తర్వాత ఆయన జర్నీ చాలా అతి దగ్గరగా చూసిన సందర్భంలో ఆయన కొన్ని కొన్ని కన్సర్న్స్ నెక్స్ట్ కొన్ని కొన్ని విషయాల్లో ఆయన ఎంత స్ట్రబండ్గా ఉంటారు దట్టు లేడీస్ విషయంలో ఆయన ఎంత స్ట్రబెండ్గా ఉంటారు లేడీకి ఎవరికైనా అన్యాయం జరిగింది చిన్నపిల్లలకి ఎవరైనా ఇబ్బంది కలిగించారు అటువంటి సందర్భంలో వీళ్ళ నమ్మరు ఆయన ఫేస్ నేను అబ్జర్వ్ చేస్తాను ఒక్క క్షణం ఎంత కోపంగా అంటే ఆ కోపంలో కంపల్సరీ అవతల అమ్మాయికి న్యాయం చేయాలని తపన కూడా కనిపిస్తుంది సో నాకెందుకో ఆ రోజు ఆ సందర్భంలో ఆ చిన్న చిన్న ఇన్సిడెంట్స్ గురించి వాటి గురించి మేము మాట్లాడుకోవడం జరిగింది అంటే మీరు పవన్ కళ్యాణ్ సర్ని చాలా దగ్గరగా చూశారు సో ఆయన గురించి తెలుసు మాకేంటంటే అంటే మాకంటే చాలామందికి ఏంటంటే ఆయన చాలా అగ్రెసివ్ చాలా కోపం వస్తుంది ఇప్పుడు మీరు చెప్తుంటే అర్థమవుతుంది ఆయన కోపం రావడానికి రీజన్ కూడా ఒకటి ఉంటుంది ఒక అమ్మాయికి ఏమైనా ప్రాబ్లం ఉంటే ఆయన దానికి రెస్పాండ్ అవుతారు అనేది బట్ ఇది చాలామందికి అర్థం కాదు మా ఆన్ స్క్రీన్లో చూసే పవన్ కళ్యాణ్ గారు వేరు ఆఫ్ స్క్రీన్లో చూసే పవన్ కళ్యాణ్ గారు వేరు ఆన్ స్క్రీన్ మీద ఒక రియల్ ఒక ఒక హీరో కింద ఆయన మనం ఎంత అభిమానిస్తామో పొలిటికల్గా కూడా ఆయన్ని చూస్తే అభిమానించడమే కాదు ఈ రోజుల్లో ఆరాధించే వాళ్ళు కూడా ఎంతో కనిపిస్తున్నారు ఎందుకంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళిద్దరు కాంబినేషను ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు వాళ్ళిద్దరు పే వాళ్ళిద్దరు మీద ఆధారపడి ఉందంటే ఒకసారి ఆలోచించవచ్చు అది చాలా క్లియర్గా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు కలిసారు ఒక కూటమి ఏర్పడిందంటే నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చారు మెజారిటీ నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని విర్రవేగిన జగన్మోహన్ రెడ్డికి కేవలం పదకొండు సీట్లు ఇచ్చారు పైగా నేను అన్ని సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చాను ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చాను అని చెప్పి ప్రగల్భాలకు పలికిన జగన్మోహన్ రెడ్డిని కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా కూర్చోబెట్టి ఇంట్లో కూర్చోబెట్టారు అది ఈరోజు పబ్లిక్ తాలూకా పల్స్